ఈ మధ్యకాలంలో ఎండోమెట్రియోసిస్, ఆ తర్వాత అడినోమయోసిస్, ఈ రెండు డిసీజెస్ను చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇంతకుముందు చూస్తున్న దానికంటే ఇప్పుడు దాని యొక్క ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అని అంటే, ఎండోమెట్రియోసిస్ అంటే మనకు ఈ గర్భసంచి లోపల పొరలో ఎండోమెట్రియల్ గ్లాండ్స్ అన్నవి ఉంటాయి. ఈ ఎండోమెట్రియల్ గ్లాండ్స్ ఈ గర్భసంచిలో కాకుండా వేరే చోట ఉన్నప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. అది ఓవరీలో ఉండొచ్చు, లేకుంటే పక్కనున్న స్ట్రక్చర్స్లో ఉండొచ్చు. సో యూజువల్గా వీళ్ళకు ఎలా ఉంటుంది అంటే, పీరియడ్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా పెయిన్ ఉండడము, చాలా ఎక్కువగా బ్లీడింగ్ ఉండడము, ఒక్కొక్కసారి ఓవరీలో సిస్ట్ లాగా రావడం, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాగా రావడం. ఆ తర్వాత ఇటు ఒక డిసీజ్ వచ్చేసేసి దీనికి పక్కన ఉన్న టిష్యూస్లో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే పక్కన ఉన్న మన యూరినరీ సిస్టంలో కానివ్వండి, లేదనుకుంటే ఈ యొక్క మోషన్ సిస్టంలో కానివ్వండి, వీటన్నిటి కూడా స్ప్రెడ్ అయ్యి అందులో కూడా, అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా ఎక్కువ పెయిన్ ఉండడం, ఆ తర్వాత మోషన్ పాస్ చేసేటప్పుడు ఎక్కువ పెయిన్ ఉండడం, రిలేషన్లో ఉన్నప్పుడు ఎక్కువ పెయిన్ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి గర్భసంచిలో కూడా మనకు మజిల్లో ఈ యొక్క ఎండోమెట్రియల్ గ్లాండ్స్ ఉన్నట్టయితే దాన్ని అడినోమయోసిస్ అంటాం. సో ఈ సివియర్ డిస్మెనోరియా యొక్క రీజన్స్ చూసుకున్నట్టయితే మెయిన్గా కొంచెం ఫైబ్రాయిడ్స్ అయి ఉండొచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, లేకుంటే ఎండోమెట్రియోసిస్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే అడినోమయోసిస్ అయి ఉండొచ్చు. వీటన్నిటి వల్ల ఈ యొక్క ఎక్కువగా పెయిన్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఎవరికైనా సరే మనకు ఎక్కువ రోజులు పెయిన్ ఉన్నట్టయితే కంపల్సరీగా మమ్మల్ని సంప్రదించాలి. ఆ తర్వాత దాని రీజన్స్ తెలుసుకోవాలి. ఆ రీజన్ తెలుసుకున్నప్పుడే మనము కరెక్ట్గా దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.